హాయ్ ఫ్రెండ్స్. సో రెండు రాష్ట్రాల్లోనూ మిగతా పోటీ పరీక్షలతో పోలిస్తే కాస్తో కోస్తో నిశ్చింతగా మేము ఈ పరీక్షకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వారు ఎవరయ్యా అంటే ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లకి స్పందిస్తున్నవాడు. సో గ్రూప్ టూలో తెలంగాణలో కూడా ఆశించిన రాలేదు, ఆంధ్రాలో మరీ ఘోరంగా ఉంది. అలాగే ఇంకా టెట్ల ఏర్పాటు జరగటం వల్ల డిఎస్సి వాళ్ళకు కూడా ఇంకా ఆ కన్ఫర్మిటీ రాలేదు. సో ఎస్ఐఆర్ పోలీస్ అలా ఎవరు సెక్టార్లలో ఉన్నారు, బట్ కాంక్రీట్గా నేను గ్రూప్ వన్ రాయాలి సాధించాలి అనే వాళ్ళు కొంచెం దృఢ నిశ్చయంగా, అంటే ఇది డిసైడ్ అయిపోయాను నేను దీంతోనే వెళ్తాను అనే వర్గాల వాళ్ళు బాగా ఎక్కువయ్యారు. నేను లాస్ట్ 10 డేస్గా అబ్జర్వ్ చేస్తున్నాను. మిగతా డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా లేదా అంటే బిఎస్ఆర్బి రాయాలా ఎస్ఎస్సి రాయాలా ఇలాంటి వోలటైల్ నేచర్ చాలామందిలో ఉంది, బట్ గ్రూప్ వన్ రాయాలి అనుకునే వాళ్ళు కాంక్రీట్గా కనపడుతున్నారు. సరే, అలాంటి వాళ్ళు నాకు మెయిల్స్ చేసిన సందర్భాన్ని బట్టి, అలాగే నేను కూడా వీళ్ళకి గైడ్ చేయాలి అనే ఉద్దేశాన్ని బట్టి మీకు గ్రూప్ వన్ ప్రిపరేషన్లో సక్సెస్ అయ్యేందుకు ప్రిపరేషన్ టెక్నిక్స్ని మూడింటిని చెప్తాను. ఈ మూడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి సందిగ్ధతమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే కరెక్ట్ వేలో లక్ష్యాన్ని ప్రారంభించి చివరి వరకు పయనిస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. నేను కూడా చెప్పేసి అయిపోయింది అనుకోండి. నా ఇటువంటి నేపథ్యంలో ఆ మూడు విధానాలు ఏంటి ప్రిపరేషన్ సంబంధించి? ఇది ప్యూర్లీ కంటెంట్ బేస్డ్, నాట్ మోటివేషన్ బేస్డ్ ఆర్ గైడెన్స్ బేస్డ్. సో మీ అందరికీ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగిద్దని తెలుసు. సో ప్రిలిమినరీలో ఆంధ్ర వాళ్ళకి 2 పేపర్లు ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి 1 పేపర్ ఉంటుంది. మెయిన్స్లో ఆంధ్ర వాళ్ళకి 5 పేపర్లు ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి 6 పేపర్లు ఉంటాయి. సరే, ఇంటర్వ్యూ. ఇప్పుడు మనం అంటే మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఎలా ఆలోచిస్తున్నారు అన్న దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నానని మొదటే చెప్పాను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడిప్పుడే రంగంలోకి దిగిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ముందు ప్రిలిమినరీ క్వాలిఫై అయితే తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుదాం అన్నది కొంతమందిలో ఆలోచన. అంటే వీళ్ళలో ప్రిలిమినరీ క్వాలిఫై అవుతాము అన్న నమ్మకం ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పట్టలేదు. అఫ్కోర్స్ తెలంగాణలో 500 పోస్టులు ఉన్నాయి కాబట్టి 500 x 50 తీస్తే చాలా పెద్ద సంఖ్యలో మెయిన్స్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఒక మాదిరి కష్టం పడిన అందరూ మెయిన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణలో. బట్ ఆంధ్రాలో ఇంకా 1:50 or 1:15 అన్నది నోటిఫికేషన్లోనే తెలుస్తుంది. అది అన్నీ కలిపిన 110 పోస్టులే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రిలిమినరీ గట్టెక్కడం కూడా కష్టమైన విషయం. కాబట్టి ఇప్పుడు 2 కేటగిరీలు, ఆంధ్ర తెలంగాణలో ప్రిలిమినరీ ఇంటూ మెయిన్స్ ఎలా ఉంది. సరే, ప్రిలిమినరీ మాత్రమే చదివి కఠోర దీక్షతో మెయిన్స్ రిజల్ట్ వచ్చినాక చదివితే మెయిన్స్లో సక్సెస్ అంటే మేము ఇంటర్వ్యూకి వెళ్ళే స్థాయి ఎంతవరకు ఉంటుంది మనకి అనేది ఒక ఆలోచన. నిజం చెప్పాలంటే చాలా కష్టం. నా దగ్గర చాలామంది వస్తున్నారు, నేను వాళ్ళకి అదే చెప్తాను, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా చదవండి. మీరు ఇంతకుముందే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్ కూడా అయిపోయి ఉంటే, రాసి ఉంటే కనీసం ప్రిలిమినరీకి 2 hours per day పెట్టండి, మెయిన్స్కి ఎక్కువ టైం ఇవ్వండి అని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఈ కొత్త తరం ఎవరైతే ఉన్నారో లేదా ఫస్ట్ టైమర్స్గా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ప్రిలిమినరీకి 70% టైం వెచ్చించండి, మీ టైంలో 30% మెయిన్స్కి కూడా పెట్టండి. ఎస్, డెఫినెట్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేట్ చేసి చదవాలి. ఓన్లీ ప్రిలిమినరీ చదివితే భవిష్యత్తులో ఇబ్బంది అయింది, ఇప్పుడు క్వాలిఫై అవుతారు, మెయిన్స్ నాటికి కావలసిన ఆ మెచ్యూరిటీ, ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్, ఆ అప్లికేషన్ ఓరియంటేషన్. నేను ఎప్పుడు చెప్తాను, గ్రూప్ వన్ అంటే పుస్తకం కాదు, పుస్తకం ఒక సాధనం, అన్నిటి మంచి ఇక్కడి నుంచి పుట్టాలి ఆన్సర్.
ఆ పుట్టే విధాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను, చేయాలి కూడా. ఓకే, సో ఇప్పుడు ప్రిలిమినరీ మాత్రమే చదువుతాను అనే వాళ్ళకి నేను అడ్వైజ్ చేయట్లేదు. ఓకే, మీకు భయం ఉంది కాబట్టి 70% టైం అన్న దాని మీద పెట్టి 60-40 అయితే ఇంకా బెస్ట్, 70-30% మెయిన్స్కి పెట్టండి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రిలిమినరీ బాగా చదివితే మెయిన్స్లో 30% మార్క్స్ స్కోర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అది మీరు ఆన్సర్ రాసేటప్పుడు కావచ్చు, డైరెక్ట్ డెఫినేషన్స్ కావచ్చు, లేదా వాడు బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు కావచ్చు. మీరు హ్యాండిల్ చేయాలి అంటే ప్రిలిమ్స్ మీద బాగా పట్టుండాలి, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కొంతమంది అభిప్రాయం ఎలా ఉందంటే, మెయిన్స్ మాత్రం ఇప్పుడు ప్రిపేర్ అవుదాం, ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చినాకో ఎగ్జామ్ డేట్కో 45 డేస్ ముందు ప్రిపేర్ అవుదామని కొంతమంది అభిప్రాయం. ఈ అభిప్రాయం ఇప్పటికే మెయిన్స్ రాసి ఇంటర్వ్యూలు చేసినటువంటి సివిల్స్ వాళ్ళు కానీ గ్రూప్ వన్ వాళ్ళు కానీ అయితే ఆ స్టాండ్ వెళ్ళండి, తప్పేం లేదు. అర్థమవుతుంది కదండి. కాబట్టి బ్లైండ్గా మెయిన్స్ మీద వెళ్ళటం కూడా అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ప్రిలిమినరీ తర్వాత చదువుకుందాలే, ముందు మెయిన్స్ కంప్లీట్ చేసేసి పెట్టేసుకుందాం, పుస్తకాలు ఏదేదో ప్యాక్ చేసేద్దాం అని అనుకుంటారు. అది కరెక్ట్ థాట్ కాదు. సో నేను మీకు ఇస్తున్న సలహాలో, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేషన్ ఇంపార్టెంట్. మీ అనుభవాలు, మీరు రాసిన సంఖ్య అంటే అటెంప్ట్స్, మీ గతంలో వచ్చిన ఫలితాలు, ఇప్పుడే ఫ్రెషర్స్ అయితే ఇప్పుడు నేను చెప్పిన అంశాల ఆధారంగా మీ నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, ఇక మెథడాలజీ 1 ప్రిపరేషన్, 1 ఓన్లీ ప్రిలిమినరీ, 2 ఓన్లీ మెయిన్స్, 3 ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేషన్. ఇవి 3 టెక్నిక్స్. మీరు 3 చేయొచ్చు, బట్ మీ స్థాయి ఏంటి అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అంటే మీరు ఏ లెవెల్లో ఉన్నారన్న దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి తప్ప, ఒక సీనియర్ మోస్ట్తో ఒక జూనియర్ మోస్ట్ పోటీ పడలేదు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో పోటీ పడచ్చు, బట్ మెయిన్స్లో, ఐ మీన్ ఇలాంటి కాంపిటేటివ్ పరీక్షలో పోటీ పడటం అంత ఈజీ కాదు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టు. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, నేను 50% ఆఫ్ ద సక్సెస్కి ఇస్తాను. అంటే మీరు రేపు గ్రూప్ 1 సక్సెస్ అయితే 50% రోల్ ఏంటి అంటే ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్ కాదు, అవి రెండు 50% సక్సెస్కి దారితీసేవైతే మరో 50% ఏంటి? ఆలోచిస్తారేమో, నేను ఆపాను. వెరీ సింపుల్, సొంత నోట్స్ తయారీ ప్లస్ రైటింగ్ ప్రాక్టీస్ ప్లస్ టైంతో కూడినటువంటి టెస్ట్ సిరీస్, టైంతో స్టిప్యులేటెడ్ టైంతో కూడినటువంటి టెస్ట్ సిరీస్. సొంత నోట్స్ ఎందుకు రాసుకోవాలి? గ్రూప్ 1 రాయాలంటే, మీరు విజయం అవ్వాలంటే ఇలా చేసి తీరాలి. నేను ప్రూవ్ చేశాను గత బ్యాచ్లో కూడా. ఓకే, ఇప్పుడు కూడా రేపు ఏప్రిల్ 2 స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా రెస్పాండ్ అవ్వాలనుకుంటే యూ కెన్ హ్యావ్ ఓన్లీ టెస్ట్ సిరీస్, బట్ ఐఎమ్ ప్రిఫరింగ్ 3 పార్ట్స్, నీ ఇష్టం, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. సో 2nd స్టార్ట్ అవుతున్నాయి, అది ఎంతకాలం పడుతుంది అనేది సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మినిమమ్ ఆఫ్ మనకు ఎగ్జామ్స్ అన్నీ అవ్వాలి. సరే, ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఇక్కడ సక్సెస్ రావాలి అంటే ఒక చాప్టర్లో దేన్ని వదిలేయాలి కాదు, దేన్ని చదవాలి అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ చదివిన దాంట్లో ఎలా ప్రశ్నలు వస్తాయనేది ఇంపార్టెంట్. ఆ ప్రశ్నల్లో వివిధ రకాలు ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది మరో ఇంపార్టెంట్. ఆ రాసింది మీరు మార్కులు వచ్చే విధంగా రాశారా లేదా మీకు తెలిసింది రాశారా అనేది అనదర్ పాయింట్. ఇంతటి ప్రాక్టీస్ ఇంత డెప్త్లో మీరు వెళ్ళగలిగితే, నా చెప్పాను, టైం మేనేజ్మెంట్, కంటెంట్ రైటింగ్, ఓన్ నోట్స్ ద్వారా ఇవన్నీ వస్తాయి, దాంతోపాటు క్వశ్చన్స్ ప్రెడిక్షన్, దాంతోపాటు ఆ క్వశ్చన్స్కి మీరు రాసిన ఆన్సర్ వర్త్ ఎంత ఉంది, వర్త్ ఎంత ఉంది. మీరు శభాష్ అని ఇలా కొట్టుకుంటే ఉపయోగం లేదండి, మాబోటాలని చెప్పాలి. ఎస్, బాగుంది, దీనిలో ఈ మెరుగులు రావాలి,
ఎప్పుడు కూడా మంచి మెంటార్షిప్ మాత్రమే మిమ్మల్ని సక్సెస్లోకి తీసుకెళ్తాం. చిటికలేసి ఇదిగో ఇలా అయిపోద్ది మీకు సక్సెస్ వస్తుంది కబులు కాదు. ఈ సక్సెస్ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ లాడర్స్ చాలా ఉన్నాయి, నిచ్చెనలు, బట్ యు ఆర్ డిఫరెంట్. అర్థమైందా? మీరు డిఫరెంట్, మీరు మాత్రమే. అప్పుడే వీళ్ళల్లో ఒకరుగా స్పెషల్ పర్సన్గా మీరు మారుతారు, అప్పుడు టార్గెట్ రీచ్ అవుతారు. ఇప్పుడు ఈ కోచింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఈ లాడర్స్, ఈక్వల్ లెవెల్లో ఉన్న లాడర్స్, సక్సెస్ అయ్యేవాళ్ళు దానిపైన ఉన్న లాడర్. అందుకే ఈరోజు మీకు ఇది పెట్టాను. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు నభూతం నభవిష్యత్ మీ యవన కాలంలో ఈ నోటిఫికేషన్ అనిపించి వ్యంగ్యం కాదు, నిజం. కాబట్టి ఇలా మీరు నిలబడాలి అంటే, ఈ సక్సెస్ రావాలి అంటే, అదవుతుందా అండి, వీళ్ళందరికన్నా విభిన్నంగా ఉండాలి అంటే, మీ ఆన్సర్లో ఆ నవ్యత కనపడాలంటే, నేను చెప్పింది ఫాలో అవ్వాలి. ప్రిలిమినరీ ఒక 2-3 అవర్స్ చదవండి, జూనియర్స్ అయితే 6-7 అవర్స్ చదవండి ప్రిలిమినరీ పార్ట్స్. మెయిన్స్ అదే టాపిక్ని ఇంటిగ్రేట్ చేయండి. నేను ఇచ్చే సెక్షన్లో ప్రిలిమినరీ ఏ చదివిద్దాము, మెయిన్స్ కూడా అదే చదివిద్దాం. ప్రిలిమినరీ చదివే విధానానికి, మెయిన్స్ చదివే విధానానికి తేడా ఉంటుంది. ఈ మెయిన్స్ చదివిన దాన్ని బట్టి అగైన్ రైటింగ్ ప్రాక్టీస్. ఇది నేను ఇచ్చే గైడెన్స్ ఎప్పుడైనా సరే మీకు. ఈ గైడెన్స్ అయినా శిక్షణ అయినా రెండు ఇదే పద్ధతులు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరికొన్ని 2 వీడియోలు రేపు వెళ్ళండి, గ్రూప్ 1 మీదే చేస్తాను. ఇక తర్వాత గ్రూప్ 2 మీదకి వెళ్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రిలిమ్స్, మెయిన్స్, రైటింగ్ ప్రాక్టీస్, ఆన్సర్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ రాయటం, వచ్చిన మార్కులను ఎవాల్యుయేట్ చేసుకోవటం, లోపాలు ఎక్కడున్నాయో చూసుకోవటం, అంతిమంగా కమాన్ ఇట్లా మారటం. మరలా మిమ్మల్ని మేము ఇలా చూడాలి. ఆల్ ది బెస్ట్.